ప్రకాశం జిల్లా మల్లవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులకు అనూహ్య స్పందన లభిస్తోంది. జనరల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ వరకు అన్ని వైద్య సేవలను జేఏఎస్ క్యాంపులలో అందిస్తున్నారు. పెద్ద ఆసుపత్రులకు పోయి రోజంతా క్యూలైన్లో ఓపీల కోసం నిలబడకుండా తమ ఇంటి ముందే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్యం చేయించుకుంటున్నామని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఉన్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ క్యాంప్ ఇవాళ ఇక్కడ మెగా క్యాంప్ జరుగుతుంది. ప్రస్తుతం మల్లవరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కౌంటర్లన్నీ కూడా ఏర్పాటు చేసి భారీగా మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మనం దృశ్యంగా చూడొచ్చు. పేషెంట్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ ఇస్తున్నటువంటి మెడికల్ శిబిరంలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి జబ్బుల్ని చూపించుకుంటూ మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నారు. మందులు కూడా ఇక్కడ సప్లై చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరైతే పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే ప్రాసెస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మన కౌంటర్లన్నీ కూడా కన్సల్టెంట్ అలాట్మెంట్ డెస్క్ అలాగే ఆరోగ్యశ్రీ కౌంటర్లన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎవరైతే పేషెంట్ ఈ శిబిరానికి వచ్చి ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ నుంచి ఈ కన్సల్టెంట్తో ఎవరికైతే డాక్టర్కి అలాట్ చేస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పేషెంట్లు చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే దూరాభారం వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళ ఊరికే వచ్చి వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ముందే డాక్టర్లు భారీ ఎత్తుగా మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి మందులు రాసిస్తున్నారు. అలాగే జబ్బు ఏంటో చూపించి ఒకవేళ పెద్ద సెంటర్కి వెళ్లాల్సి వస్తే అక్కడికి పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ మెడిసిన్స్ మొత్తం కూడా భారీగా ఈ క్యాంపులో మన మెడిసిన్స్ని చూడొచ్చు. ఏదైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ డాక్టర్స్ రాసినటువంటి మెడిసిన్స్ మొత్తాన్ని కూడా పేషెంట్లకి ఈ అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏమేమి మందులు వాడుతున్నారు, ఎప్పుడు వాడాలనేది కూడా ప్రిస్క్రిప్షన్లు రాసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళకి పేషెంట్లకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అనుమానంగా ఉన్నటువంటి జబ్బులు కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఒంట్లో ఏం బాగలేకపోయినా వాళ్ళతో వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు మనం చూడొచ్చు. ఇదివరకు దూరాభారం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ప్రస్తుతం ఇక్కడే వాళ్ళ ఊర్లోనే ట్రీట్మెంట్ చేయించుకునేందుకు వాళ్ళ ఊళ్ళోనే టెస్టులు చేయించుకునేందుకు కూడా అవకాశం ఉండటంతో చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి రోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు పెద్ద వెంకటేశ్వరులు అండి. ఈ ఊరేనా? ఆ ఊరే సార్. ఏమైంది, ఏం ప్రాబ్లం మీకు? కాళ్ళు నొప్పులు, గుండె కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కళ్ళు మసకలుగా ఉంటాయి సార్. అందుకు నేను ఈ ఆరోగ్యశ్రీకి వచ్చాను, ఈ జగనన్న కాలనీ గారికి. ఈ ఆఫీసర్స్ కానీ మన సర్పంచ్ ప్రెసిడెంట్ గారు కానీ మరీ దగ్గరుండి చూపిస్తూ ఉన్నారు. ఏ ఇబ్బందులు లేవు, ఒంగోలు పోయే పని లేదు, మాకు హాయిగా చూస్తున్నారు జగనన్న ఆధ్వర్యంలో. డాక్టర్ల దగ్గరికి ఈ వాలంటీర్ ద్వారాగా ఏఎన్ఎం ద్వారాగా రిఫర్ చేసి రిమ్స్కి పెడతా ఉన్నాం. అంతకుముందు 5 లక్షలు ఉంది, ఈరోజు 5 లక్షలు చేశాడు ఆరోగ్యశ్రీ. దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చూపించుకుంటున్నారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మళ్ళీ జగన్ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ మెడికల్ క్యాంప్ ఎంతమంది కుటుంబాలకు, ఎంతమంది పబ్లిక్ ఉపయోగపడుతుంది చుట్టుపక్కల? చుట్టుపక్కల ఈ ఊరికి వచ్చేటప్పటికి 2500 మంది ఉన్నారు, 850 కుటుంబాలు ఉన్నాయి. 850 మంది కుటుంబాలలో 800 మంది అందరూ చూపించుకుంటున్నారు, షుగరు బీపీ ప్రతి ఒక్కరికి ఉంది. అందరికీ మెడిసిన్ ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ప్రతి మంగళవారం క్యాంప్ హౌస్ పెడుతున్నారు. ఇంతకుముందు ప్రతి ఫస్ట్ ప్లేస్ లేదంటే మండలంలో రోజు ఒక ఊరు పెట్టారు, ఇప్పుడు ప్రతి మంగళవారం పెడుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి స్టేట్ వైడ్గా ఇట్టనే ప్రతి మంగళవారం క్యాంపస్ పెడుతున్నారు. జిల్లాలో ఫస్ట్ క్యాంపు మల్లవరంలో పెట్టారు, జగనన్న సురక్ష 2 ప్లేస్ మల్లవరంలో పెట్టారు. కాబట్టి డాక్టర్ల దగ్గరికి ఈ వాలంటీర్ ద్వారాగా ఏఎన్ఎం ద్వారాగా రిఫర్ చేసి రిమ్స్కి పెడతా ఉన్నాం. అంతకుముందు 5 లక్షలు ఉంది, ఈరోజు 5 లక్షలు చేశాడు ఆరోగ్యశ్రీ. దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చూపించుకుంటున్నారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మళ్ళీ జగన్ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ మెడికల్ క్యాంప్ ఎంతమంది కుటుంబాలకు, ఎంతమంది పబ్లిక్ ఉపయోగపడుతుంది చుట్టుపక్కల? చుట్టుపక్కల ఈ ఊరికి వచ్చేటప్పటికి 2500 మంది ఉన్నారు, 850 కుటుంబాలు ఉన్నాయి. 850 మంది కుటుంబాలలో 800 మంది అందరూ చూపించుకుంటున్నారు, షుగరు బీపీ ప్రతి ఒక్కరికి ఉంది. అందరికీ మెడిసిన్ ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ప్రతి మంగళవారం క్యాంప్ హౌస్ పెడుతున్నారు. ఇంతకుముందు ప్రతి ఫస్ట్ ప్లేస్ లేదంటే మండలంలో రోజు ఒక ఊరు పెట్టారు, ఇప్పుడు ప్రతి మంగళవారం పెడుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి స్టేట్ వైడ్గా ఇట్టనే ప్రతి మంగళవారం క్యాంపస్ పెడుతున్నారు. జిల్లాలో ఫస్ట్ క్యాంపు మల్లవరంలో పెట్టారు, జగనన్న సురక్ష 2 ప్లేస్ మల్లవరంలో పెట్టారు. కాబట్టి సంతోషంగా ఉంది. గతంలో సెంటర్కి పోయే వాళ్ళు, ఒంగోలు పోయే వాళ్ళు దూరాభారం పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా వ్యయ ప్రయాసాలని
ఇప్పుడు ఈరోజు మర్చిపోయే ప్రశ్న ఉంది. వయప్రయాసులకి లేకుండా కేవలం మా ఊర్లోనే మా వాళ్ళకి ఏదైతే బాగలేదో, బీపీ ప్రాబ్లం ఉందా, షుగర్ ప్రాబ్లం ఉందా, లేదా ఇంకేదన్నటువంటి డయాగ్నోస్టిక్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ కూడా రాసి ఇక్కడికే నయమయ్యే పని అయితే ఇక్కడే మందులు ఇచ్చేసి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా పెద్ద సెంటర్కి 800 కుటుంబాలకి ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ ఉపయోగపడుతుందని సర్పంచ్ చెప్తున్న పరిస్థితి. రోగులు కూడా చాలా సంతోషంగా మంచి స్పందన లభిస్తుంది, పెద్ద ఎత్తున తమ ఆరోగ్యం పరీక్షించుకోవడానికి ఇక్కడికి వస్తున్నట్టు పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, మల్లవరం మెడికల్ క్యాంప్ నుంచి ప్రకాశం జిల్లా.